మీడియాకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ తాలూకా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ తాలూకా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడలోని ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్తో పాటు యూనియన్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా వెనిగండ్ల రాము విచ్చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ వర్కర్స్ మాట్లాడుతూ, గతంలో మాకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. వెనిగండ్ల రాము మాట్లాడుతూ, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్కి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. థామస్ ఆల్వా ఎడిసన్ వారసులు ఎలక్ట్రీషియన్స్. ఎలక్ట్రీషియన్స్ లేకుంటే లోకం చీకటి. ఏ రంగంలో అయినా కలిసికట్టుగా ఉంటేనే హక్కులు సాధించుకోగలం. రోజువారీ మీరు చేసే పని ప్రమాదకరం, దానికి ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ క్యాంపుకు నేను సాయం చేస్తాను. అవసరం అని ఎవరు నా తలుపు తట్టినా సాయం చేస్తా. ఉద్యోగం, విద్య, వైద్యం కల్పించడంలో నేను ముందుంటాను. మీ కష్ట సుఖాలలో మీ వెంట నేనుంటా. ఎలక్ట్రీషియన్స్ కు ఉచితంగా సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలనే ఆలోచన ఉంది. అసోసియేషన్ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్తాను. ఈ కార్యక్రమానికి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అధ్యక్షుడు తాళ్ళూరి పెద్ద నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పెనుమూడి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు గోకరకొండ హరినాథ్ తదితరులు మరియు ఎలక్ట్రీషియన్స్ పాల్గొన్నారు. మరి ముందుకు వచ్చి మన ఎంపీ సోదరులందరూ కూడా వస్తారని మరి ఇవ్వటానికి, ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణకి బాధ్యత బాధ్యత వహించిన పెద్దలు కౌలు మరి ఫౌండేషన్ వారికి ఏం చేయాలని మేధావులు, కేటీఎన్ కార్మికులు భారతదేశంలో ప్రయత్నించి ఎంతో మంది మేధావులు దయచేసి అందరికీ ఉండే ఒక్కొక్కరు కావాల్సి కోరుకోవడం
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యోగళం పాదయాత్రలో శుక్రవారం గుడివాడ నుండి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు కుప్పంలో జరిగే పాదయాత్రలో పాల్గొన్నారు. యువ నాయకుడు లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని దేవుడిని ప్రార్థించండి, ప్రజలంతా బాగుండాలని ప్రార్థించండి, మంచి పనికి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అన్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కుప్పానికి తరలివచ్చారు. దీంతో పసుపు జెండాలు టీడీపీ శ్రేణులు తో కుప్పం సందడిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కాలినడకన తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్లారా చూడనున్నారు. 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది అని రావి అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గుడ్లవల్లేరు వేణుగోపాల స్వామి ఆలయంలో వెనిగండ్ల రాము ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులతో ఆత్మీయ కలయిక, వేద ఆశీర్వచనం అందించారు. రాము వెనిగండ్ల మాట్లాడుతూ, అర్చకులు అంటే భగవంతునికి దగ్గరగా ఉంటారు, అటువంటి అర్చకుల మాట కూడా మంత్రంతో సమానం, ప్రజలంతా బాగుండాలని ప్రార్థించండి, యువ నాయకుడు లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని దేవుణ్ణి ప్రార్థించండి, మంచి పనికి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. సినీ నటుడు నందమూరి తారకరత్న యోగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన టీడీపీ నాయకులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద నందమూరి బాలకృష్ణ తారకరత్నను పరామర్శించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన కుప్పంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. శేఖర్ అవునండి.
కుప్పం సమీపంలో వెలిసిన శ్రీ వరదరాజుల స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యోగలం పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. పాదయాత్రలో బాలకృష్ణ అచ్చెన్నాయుడుతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి కుప్పం చేరుకున్న వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వెంట నడవడంతో కుప్పం పసుపుమయమైంది. మధ్యాహ్నం 3 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి సెట్టుపల్లి క్రాస్ బెగ్గిళ్లపల్లి మీదుగా రాత్రికి బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు. Yeah.
వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సూచించారు. శుక్రవారం మదనపల్లి ఆర్టీసీ కార్మికులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఏ అధికారులు, డిపో మేనేజర్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులందరూ తప్పనిసరిగా రవాణా శాఖ నిబంధనలు పాటించాలని కోరారు. వాహనాలను అతివేగంగా నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డును బట్టి వాహనాలు నడపాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని వివరించారు. మనకే కాదు ఎదురుగా వస్తున్న వ్యక్తులకు కూడా అలాంటి పరిస్థితి అనేది వస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఒకటి చూశాను, నిజంగా చంద్రగిరి టు పూతలపట్టు మధ్య మార్గంలో యాక్సిడెంట్స్ ఏవో 6 లైన్ వచ్చినా కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే అసలు చాలా భయం వేస్తుంది. బికాస్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, నిద్ర లేవి కావచ్చు, అంటే పూర్తిగా రెస్ట్ తీసుకోరు, డ్యూటీ ఎక్కుతారు, డ్యూటీ ఎక్కడం వల్ల ఎక్కడో కన్ను మూస్తారు, కన్ను మూయడం వల్ల డివైడర్ కొడతారు, డివైడర్ కొట్టడం వల్ల వేరే వెహికల్ స్కూటర్ కావచ్చు, కార్ కావచ్చు, బస్సు కావచ్చు, ఇంకో దానికి కావచ్చు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న రీసెంట్ గా 5 మంది చనిపోయారు 2 డేస్ బ్యాక్ మహారాష్ట్ర నుంచి వచ్చారు వాళ్ళు. మరి వాళ్ళు కూడా డివైడర్ కొట్టారు. బోర్డర్ టెంపుల్ వెళ్తూ తిరుమల దర్శనం చేసుకొని సో అలాంటి అన్సర్టెన్ థింగ్స్ ఎందువల్లంటే నిద్ర లేయడం వల్ల, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్. సో ఇలాంటివన్నీ కూడా మనము జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని అంత అవసరమైతే కూడా మనం ఏదో బస్ స్టాప్ కు వస్తాము, ఆ బస్ స్టాప్ లో బస్సు నిలుపుతాం, ఎట్లా గెట్ డౌన్ అండ్ టాక్ విత్, లేదా సీట్ లోనే కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. బికాస్ ద బస్ ఇస్ స్టాప్డ్, ద వెహికల్ ఇస్ స్టాప్డ్, నథింగ్ టు హ్యాపెన్, ఎవరికి ఎలాంటి నష్టము జరిగే అవకాశం లేదు. కాబట్టి మరి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తారని కొంత సంస్థ ఆల్రెడీ వీ హ్యాడ్ గుడ్డెడ్ ఏపీఎస్ఆర్టీసీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉంది, మంచి సర్వీసెస్ అనేవి అందిస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ యూ మీరంతా అందించే సేవలు అనేటువంటి సంస్థకు మనకు మంచి పేరు తెస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు కూడా లాభాలు అనేది సంస్థను తీసుకురావడానికి ప్రభుత్వ సంస్థ పనిచేస్తూ ఉంది. కాబట్టి నష్ట నివారణ చర్యలు భద్రతా వరోత్సవాల భాగంగా మనము జన్మ నివారణ అంటే ఒక బిడ్డకు 55 గ్యాలన్ల పెయిన్ అనుభవిస్తుంది. అంటే ఒక మనిషి 45 గ్యాలన్ల పెయిన్ మాత్రమే భరించగలుగుతాడు, అంతకన్నా ఎక్కువ భరించలేడు మామూలుగా సాధారణంగా. అంటే ఇది దేనికి సమానం అంటే అన్న 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు అంత పెయిన్ అనుభవిస్తుంది. అంటే ఒక ప్రాణి ఈ భూమికి రావాలంటే అంత పెయిన్ ఉందన్న, అంత కష్టం ఉందన్న తల్లికి. సో అట్లాంటి ప్రాణాలు తీసేటువంటి విషయంగా మనము చాలా మన వల్ల ఏ ప్రాణి ఇబ్బంది పడకూడదు, ఏ కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా కూడా ఆ ప్రాణి ప్రాణం పోతుంది. అంత కష్టపడి జన్మించినటువంటి తల్లిచ్చినటువంటి ఆ ప్రాణిని ప్రాణాన్ని తీసేటువంటి హక్కు మనకు లేదన్న, ఖచ్చితంగా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో ఈ రోడ్డు యాక్సిడెంట్స్ వల్ల ఒక సంవత్సరానికి 13 లక్షల మంది ప్రాణుల యొక్క ప్రాణం పోతుందన్న. అదే మన భారతదేశంలో అయితే 3 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ రోడ్డు యొక్క అవేర్నెస్ లేకపోవడం వల్లే. ఎందుకంటే చాలా మందికి హెల్మెట్ వేసుకోవడం రా తెలియదు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇలాంటి కారణాల వల్లే అల్ప మధ్య ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశాలలోనే జరుగుతుందన్న ఈ యాక్సిడెంట్స్ అన్నీ కూడా. అదే హైలీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇలాంటి దేశాలకు వెళ్తే అసలు యాక్సిడెంట్ అనేది తెలియదన్న. నేను దాదాపుగా 60-65 దేశాలు వెళ్ళాను. ఈ దేశాల్లో
యాక్సిడెంట్ ఎలా జరుగుతుందని చాలా మంది నేను అడుగుతూ ఉంటాను. నేను ఎక్కడ ఏదైనా దేశానికి వెళ్తే నా వ్యూ అంతా ఎలా ఉంటుంది అంటే, నాకు వ్యవసాయం మీద, నేను వ్యవసాయదారుని కాబట్టి, నేను ఒక రైతును కాబట్టి, నేను ఎక్కువ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు అది ఆలోచిస్తాను. తర్వాత వెహికల్స్ లో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆ రోడ్లు, అక్కడ ఉండేటువంటి సేఫ్టీ ప్రికాషన్స్, ఎన్ని యాక్సిడెంట్ జరుగుతాయి, ఎలా ఉంది రోడ్డు అనేది కనుక్కుంటాం అంట. అంటే యాక్సిడెంట్ అనే పదం తెలియదు అన్న వాళ్ళకు. ఈ హైలీ డెవలప్డ్ కంట్రీస్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉండేటివన్నీ కూడా అల్ప మధ్య ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి ఇలాంటి దేశాల్లోనే జరుగుతారు. మనకు మన ప్రపంచంలో దాదాపు 185 దేశాలు ఉన్నాయి. ఈ 185 దేశాలలో 145 దేశాలలోనే ఈ 13 లక్షల యాక్సిడెంట్స్ పర్ యానం, సంవత్సరానికి 13 లక్షల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్ గారు. అలాగే మన గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మూర్తి గారు, అలాగే లెక్చరర్ శ్రీనివాసు గారు, అలాగే డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి గారు, సీనియర్ ఫిజిషియన్ అండ్ న్యూరాలజిస్ట్, అలాగే మన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ తర్వాత భక్త అయినటువంటి ఉత్కాంతి, అలాగే సూప్రేతలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భక్తులు వాళ్ళ విలువైన సందేశాన్ని అందించారు. దీని పరమార్థం ఏమంటే సేఫ్గా డ్రైవ్ చేయడం, సేఫ్టీగా డ్రైవ్ చేయడం, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ అవాయిడ్ చేయడం, ఈ మూడండి. ఇంటాక్సికేషన్ అంటే మద్యం సేవించి డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇవే అండి మెయిన్ పాయింట్స్. వీటితో పాటు ప్రయాణికులతో ప్రయాణికులు మరణం పొందడం, ప్రయాణికులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇలాంటివి ఈరోజు సభలో డిస్కస్ చేసిన అంశాలండి. సో ఈ వారం రోజుల పాటు మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రేపు వచ్చి డ్రైవర్స్ ట్రైనింగ్ అని, మర్నాడు వచ్చి వెహికల్ గ్యారేజ్ మెయింటెనెన్స్ డే అని, ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఎవరెవరు ఇంటాక్సికేషన్ కండిషన్ ఉన్నారో, ర్యాష్ డ్రైవింగ్ యాక్టివ్ చేసిన డ్రైవర్లు ఫ్యామిలీస్తో రమ్మని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. అలాగే 5వ రోజు ఐ క్యాంప్ పెట్టినామండి, 6వ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం, 7వ రోజు ముగింపు సమావేశాలు. అందులో ఈ యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ ఉన్నారు మొదనపల్లి 190 డిపోలో, దాదాపు 30 నుంచి 37 సర్వీస్ ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరోజు యాక్సిడెంట్ కాకుండా డ్రైవ్ చేసిన వాళ్లకు సన్మాన కార్యక్రమం, అలాగే ర్యాలీ నిర్వహిస్తున్నామండి స్కూల్ పిల్లలతో. ఈ మధ్యలో 4వ రోజు కానీ 5వ రోజు కానీ ఈ డ్రాయింగ్, పిల్లలకు ఈ భద్రతా వారసత్వం మీద అవగాహన కల్పించే విధంగా వాళ్ళకి డ్రాయింగ్ వాకల్ అన్నీ కనెక్ట్ చేస్తున్నామండి. తర్వాత వాళ్ళకి ప్రైజెస్ కూడా ముగింపు సమావేశం ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది మా వారోత్సవాల ప్రోగ్రాము. సో ఇక్కడికి ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి సిబ్బందికి, అలాగే మనం వీళ్ళు భక్తులకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ తాలూకా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్స్ డే వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. గుడివాడ మీడియా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.